సో అయిపోయిన తర్వాత సార్ ఇప్పుడు చేంజ్ అయిపోయే వ్యవహారం కాదు, చాలా మేజర్ ఇష్యూ. హరిచంద్ర ప్రసాద్ 18 కోట్లు ఎగ్గొట్టాడు అనే విషయాన్ని 4 భాగాలుగా రాశాను. ఎందుకైనా మంచిది, ఏబీకే ప్రసాద్ క్లియరెన్స్ తీసుకోండి అని దాసనారాయణరావు గారికి నేను చెప్పలే ఏ దశలో కూడా. ఇది వారు కరెక్ట్, ఆయన చెప్తే మంచిదిలే మనం వేసేకంటేను అని చెప్పి టెలిప్రింటర్లో రామచంద్రమూర్తి గారు మెసేజ్ కొట్టారు, రాయుడు హ్యాస్ బ్రాట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ అని ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్, వాట్ ఈజ్ యువర్ డైరెక్షన్ అని. ఆయన ఒకే నిమిషంలో ఒకే వరల్డ్లో రిప్లై ఇచ్చాడు, ఒకే నిమిషంలో. అంటే హైదరాబాద్ ఆఫీసులో టెలిప్రింటర్ ఆపరేటర్ దాంట్లోంచి బయటికి రాగానే చింపి ఆయనకి ఇస్తే ఆయన దాని మీద ఒక లైన్ రాసేస్తే మళ్ళీ వచ్చి టైప్ కొట్టడం అనమాట. ఈజ్ దేర్ ఎవిడెన్స్? అది ఆయన ఇచ్చిన సమాధానం. ఈయన ఎస్ సార్ అని కొట్టాడు, గో హెడ్ అన్నాడు ఆయన. ఇంకా అసలు ఏమీ లేదు, ఆయన స్టోరీ ఏంటని అడగలేదు, రాయుడు ఎట్లా తెచ్చాడని అడగలేదు, సబ్జెక్ట్ ఏంటని అడగలేదు, హరిచంద్ర ప్రసాద్ ఎవడేంటి అని అడగలేదు, దాని ఇంపాక్ట్ ఏంటో అడగలేదు, ఏమీ లేదు, గో హెడ్ అన్నాడు. అయినప్పటికి కూడా రామచంద్రమూర్తి గారు నేను ఆలోచించాం, కాదు సార్ ఇది తీసుకెళ్ళి ఏబీకే ముందు పెట్టేస్తా, పెట్టేస్తే ఆయన డిసైడ్ చేయనివ్వండి, ఏది డిసైడ్ చేసినా మనకు అభ్యంతరం లేదు, బాధ్యత మీ నెత్తిమే పెట్టుకోవద్దు అని చెప్పాను నేను. యు ఆర్ కరెక్ట్, తీసుకెళ్ళిపోను. స్టోరీలు రాసినవి రెడీమేడ్గా ఉన్నాయిగా, తీసుకుని హైదరాబాద్ వచ్చేసి 10:30 ఉదయం ఆఫీస్కి వెళ్ళా. వెళ్తే ఏబీకే గది ఎట్లా ఉంటుందంటే గ్లాస్ డోర్స్, గ్లాస్ హౌస్ సరే కానీ డైరెక్ట్గా ఏబీకే గదిలోకి వెళ్ళడానికి ఉండేది కాదు. ఫస్ట్ గ్లాస్ డోర్ తీయంగానే ఎదురుకుండా వాసుదేవరావు గారు కనపడేవాడు. వాసుదేవరావు గారిని దాటుకుని ఇంకో డోర్ తీస్తే ఏబీకే గారి పిఏ ఒక అమ్మాయి కూర్చుని ఉండేది. ఆ డోర్ తీస్తే అక్కడ ఏబీకే గారు ఉండేవాళ్ళు. అంటే వాసుదేవరావు గారి ప్రమేయం లేకుండా క్షేమదోమ కూడా ఏబీకేని చూడటానికి వీల్లేదు, లోపలికి వెళ్ళాను. ఆ షటప్ ఉండేది. ఏంటి వచ్చారు అన్నాడు నన్ను చూడంగానే వాసుదేవరావు, స్టోరీలు తెచ్చానండి ఎడిటర్ గారి క్లియరెన్స్ కోసం అని. కాకినాడ నుంచి ఏముంటే స్టోరీలు, ఎడిటర్ గారి క్లియరెన్స్ రామచంద్రమూర్తి ఉన్నాడు కదా అక్కడ అన్నాడు. అంటే ఆయనే మీ దగ్గరికి వెళ్ళమన్నారండి సార్ దగ్గరికి అని చెప్పి స్టోరీలు తీశాడు. ఒక్కొక్క పేరా చదువుతుంటే ఆయన ముఖంలో రంగులు మారిపోయినాయి, అసలు ముఖంలో మారిపోయినాయి, గంభీరం అయిపోయాడు. అసలు 2 స్టోరీ మొత్తం 4, 2 చదివేటప్పటికి ఆయనకి చెమటలు పట్టేసినాయి. డ్రాయర్ సరుకు తీసి దాంట్లో పెట్టేసి నేను చూస్తాను రండి మీరు వెళ్ళి రండి అని భోజనానికి వెళ్ళిపోయాడు. 3 ఇంటి దాకా చూశా రాలా. పతంజలి గారి దగ్గరికి వెళ్ళా, సార్ ఇట్లా స్టోరీలు ఇచ్చాను ఏబీకే గారి నోటీస్ కానీ ఎప్పుడు వస్తారు సార్ ఏబీకే గారిని, ఏం స్టోరీలు అన్నాడు. ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ అని అక్కడ ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు సార్, 18 కోట్లు గవర్నమెంట్కి ఎగ్గొట్టాడు, ప్రూఫ్లతో సహా స్టోరీ రాసి పట్టుకొచ్చాను అని చెప్పా. ఎక్కడున్నాయి అయ్యి అన్నాడు. వాసుదేవరావు గారు టేబుల్ సరుకులు పెడితే తాళం వేసుకుని వెళ్ళిపోయాడు అండి ఇంటికి అని. ఆయన ఇంటికాడ భోంచేసి పడుకున్నాడు ఎండకి, వస్తే తీయాలని. పతంజలి గారు ఏం చేశారు, సెక్యూరిటీ వాళ్ళకి కబురు పెట్టి ఈ డ్రాయర్ సరుకు డూప్లికేట్ తాళాలు తెప్పించాడు, సరుకు తీశాడు, 4 కాపీలు చూశాడు, కంపోజింగ్కి పంపించేశాడు, మళ్ళీ తాళం వేశాడు, తాళం దిగి సెక్యూరిటీకి పంపించేశాడు. వాసుదేవరావు గారు తాపీ 6 ఇంటికి వచ్చాడు. ఏబీకే గారు కూడా కుడి ఎడంగా 4.5 5 6 ఆ ప్రాంతాల్లో వచ్చి ఉంటారు. నేను ఏబీకే గారిని కలిశా, స్టోరీ చెప్పారు ఫోన్లో చెప్పారు కదా, ఏది స్టోరీలు అన్నాడు. అంటే పతంజలి గారికి ఇచ్చాను సార్ అన్న. పతంజలి గారిని పిలిచాడు, ఏయి రాయుడు తెచ్చాడంటే స్టోరీలు అయ్యి ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ మీద అన్నాడు, కంపోజింగ్ పంపించేశానండి అన్నాడు. ఆయన ఓకే ఓకే చూసావు కదా ప్రూఫ్లు ఉన్నాయా, ఓకే ఓకే. ఆయనకి అపారమైన నమ్మకం డెస్క్ మీద, పతంజలి అని కాదు కాదు రిపోర్టర్ల మీద డెస్క్ మీద అపారమైన నమ్మకం. ఈజ్ ఏ రియల్ జర్నలిస్ట్, ప్రొఫెషనల్ జర్నలిస్ట్, దొంగ జర్నలిస్ట్ కాదు ఏబీకే గారు, గ్రేట్ జర్నలిస్ట్. అయితే వాసుదేవరావు గారు తర్వాత వచ్చాడు, డ్రైవర్ సరుకు తీసుకున్నాడు, దాంట్లో దీంట్లో స్టోరీలు ఉండాలి ఏమైనా అంటే పతంజలి గారు నేనే చదివాను కంపోజింగ్ పంపించాను అన్నాడు. ఇక ఆయన ఏం మాట్లాడలే, ఇంకా అసలు ఇంకా సందర్భం కాదు అనుకున్నాడు ఏమో, ఇంక నోరెత్తల. ఫస్ట్ స్టోరీ వచ్చింది తణుకు,
దాసరి నారాయణరావు గారు కూడా ఆ స్టోరీని ప్రింట్లోనే చదివాడు. ఆహా, ముందు తెలియదు, తెలియదు ఆయనకు అసలు అట్లాంటి ప్రొపరేటర్ ఎక్కడ ఉంటాడు. ఇప్పుడు రామోజీరావు గారు అయితే మామూలుగా ఖండఖండాలుగా కోసేసి పలా ఉండేసేవాడు, ఆ సభ ఎటునో ఎటునో ఎవరైనా సరే కదా. అసలు ఎవరైనా రాధాకృష్ణ గారు మన లేకపోతే మన వేము రాధాకృష్ణ గారు భరిస్తారా? ఆయన తెలియకుండా ఒక మేజర్ స్టోరీ వస్తే ఎవరు భరించరు. అసలు ఒక దాస నారాయణరావు గారు ఏబీకే నమ్మారు, దట్సాల్ అయిపోయింది. మరుసటి రోజు ఏమైంది, తణుకు షాకు, షాక్ అంటే షాకు, కోమా సశేషం ఉందిగా. రేపు వస్తుంది అనుకుని జనమంతా అక్కడ ఉత్సాహవంతులంతా బస్ స్టాండ్ గారు చేరి వ్యాన్ రాగానే డ్రైవర్ని బాధేసి డిస్ట్రిబ్యూషన్ లేకుండా వెళ్ళమంటే ఎవరికైనా పేపర్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. అప్పటికి తణుకు పూర్తిగా బేబస్సు అయిపోయింది, వీళ్ళకి పేపర్ లేదు. మళ్ళీ మధ్యాహ్నం నుంచి వేరే కారులు తెప్పించి చందాలు ఉంటే అన్నీ వీళ్ళకి వేయించాడు తణుకు ఏజెంట్ ఎవరు. ఆయన రంగంలో దిగేశారు. ఆయన ఎవరు, హరిచంద్రప్రసాద్, దాసనారాయణరావు గారు, లేకపోతే పాలకులలో కొంతమంది కాపు ప్రముఖులు వాళ్ళని కూడేసి నారాయణరావు గారు నోటీసులు పెట్టి, అప్పుడు నారాయణరావు గారు నన్ను పిలిచి ఆయన ఎంత గొప్పగా అడిగాడంటే, అవి ఒక స్టోరీగా భావించి రాసావు అంతేనా అన్నాడు. అంతే అంతేగాని ఎందుకు రాసావు, మనకు వెస్ట్ గోదావరి తలనొప్పి, నన్ను అడగొద్దా, ఇవి మాటలు మాట్లాడలేదు రైట్దా, ముళ్ళపూడి మీద అది ఒక స్టోరీ అనుకుని నువ్వు మంచి స్టోరీ అనుకుని రాసావు అంతేనా అన్నాడు. అవును సార్ అన్న. ఓకే అన్నాడు. అప్పుడు దాసనారాయణరావు గారు ఫైనాన్షియల్గా టైట్లో కొద్దిగా ఉన్నారు పేపర్ ఇవన్నీ. అప్పుడు 2 లక్షల ఆఫర్ ఇచ్చాడు అప్పుగా ఇవ్వడానికి హరిచంద్రప్రసాద్ తరఫు వాళ్ళు, ఎవరన్నా కానీ హరిచంద్రప్రసాద్ తరఫు వాళ్ళు స్టోరీ లేపేయడానికి. మళ్ళీ సశేషం మూడో భాగం రేపటి సంచికలోనే వచ్చింది కదా రెండులో. ఆ రోజు మూడో రోజు రాలా, నాలుగో రోజు కూడా రాలా, ఇంకా 2 భాగాలు ఉన్నాయి. పాలకొల్లు కాపులు, ఈయన పర్సనల్ ఫ్రెండ్స్ హరిచంద్రప్రసాద్ గారు, ఈయనకేమో మరి స్ట్రాంగ్ కమా ఫ్రెండ్స్ ఉన్నారు దాసరి గారికి. ముందు మా మేడం దాసరి పద్మ గారికి అమ్మ అని చేత 3-4 పాటలు 3వ రోజు 4వ రోజు రాలా. 5వ రోజు మళ్ళీ వేసేసాడు ఏపీకే 3వ పార్ట్. 6వ రోజు 4వ పార్ట్ వచ్చేసింది. 3 పార్ట్లు అయిన తర్వాత తణుకులో ఈ హరిచంద్రప్రసాద్ని వ్యతిరేకించే వాళ్ళంతా నాకు పెద్ద ఊరేగింపు, పౌర సన్మానం అని ప్లాన్ చేశారు. నాకు చెప్పలేదు కానీ చెప్పారు, అక్కడ ఊళ్ళో వాళ్ళకి చెప్పారు, రైడ్ గారిని పిలుచుకురావాలి, ఇక్కడ మనం ఊరేగించి పౌర సన్మానం చేయాలి, ఇతని మీద రాసిన వాళ్ళు ఇంత మటుకు ఎవరు లేరు, ఆంధ్రజ్యోతిలో కూడా ఇతను డైరెక్టరు హరిచంద్రప్రసాద్, ఇవన్నీ చెప్పారు. 4వ పార్ట్ కంక్లూడింగ్లు ఏమి రాశానంటే, ఇన్ని భూ అక్రమాలు జరుగుతున్న తణుకులోనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వంకా సత్యనారాయణ ఉండటం కూడా విశేషం అని ముగించేశా. గగ్గోలు అయిపోయాడు వంకా సత్యనారాయణ గారు. అమ్మ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇస్తే నా మీద రాసావేంట్రా అని చెప్పి అక్కడి నుంచి కమ్యూనిస్ట్ ద్రోహి రాయుడు విశాల్ అందరూ రోజు ఒక చైర్మన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఛానల్.